విశాఖ పశ్చిమ నియోజకవర్గం 61వ వార్డులో గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకెళ్తోంది. 61వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ములంపాక నాగవేణి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రచార యాత్ర మల్కాపురం ప్రకాష్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియా వరకు సాగింది. ఈ కార్యక్రమానికి నూకరాజు వెంకటరమణ మహేష్ కనకారావు కోటేశ్వరరావు ప్రజలు మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జీఎంసీ ఎన్నికల్లో నేను పాల్గొంటున్నానండి. ములంపాకు నాగవేణి నా పేరు. నేను 61వ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నా ఓటు ప్రెజర్ కుక్కర్ అండి. ప్రజల గుర్తండి. నా ప్రజల్లో నేను అందరి ప్రజల దగ్గరికి వెళ్ళి అన్ని సమస్యలు కనుక్కుంటున్నాను. మెయిన్ వాటర్ ప్రాబ్లం అండి. వాటర్ అంటున్నారు బాగా కాలువలు లైట్లు తర్వాత బోరింగ్లు కూడా ఎక్కడ లేవన్నారు. ఈ గేటు విశాఖ ఎన్నికలు అయ్యి 14 సంవత్సరాలు అవుతుందండి. 2007లో అయ్యిందండి ఎన్నికలు. ఇప్పటికొచ్చి ఎన్నికలు లేవు. ఎవరికి ఏ సమస్య చెప్పుకోవాలన్నా ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చి వెళ్ళిపోతుంటారు. కానీ కార్పొరేటర్ అన్నీ లేదు. 14 సంవత్సరాలు అవుతుందండి. తప్పకుండా ఈ గేటు ఎన్నికలు వచ్చినందుకు నేను పోటీ చేయించున్నాను. మీరు అందరికీ అందరి సమస్యలు తీరుస్తానని నేను ముందుకు వచ్చాను. నేను ఇండిపెండెంట్గా ఓకే అందరి కి నమస్కారం అండి. ఈరోజు 61వ వార్డు ఇండిపెండెంట్ కార్పొరేటర్ అభ్యర్థినిగా శ్రీమతి ములంపాక నాగవేణి గారు ప్రెజర్ కుక్కర్పై పోటీ చేయించున్నారు. అయితే వాళ్ళు ఇండిపెండెంట్ అభ్యర్థిగా వాళ్ళ మేనిఫెస్టోలో ఒక 5 పాయింట్లు పెట్టడం జరిగింది. ఆ 5 పాయింట్లు వాళ్ళు సొంత నిధులతో ఖర్చు చేస్తామని చెప్పేసి అందరికీ ప్రామిస్ చేయడం జరిగిందండి. అందులో నెంబర్ 1 పాయింట్ ఏంటంటే ప్రతి ఇప్పుడు వాటర్ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి అందులోనూ తాగునీటి సమస్య ఎక్కువ ఉంది. సో వాళ్ళు ఒక మినరల్ వాటర్ ప్లాంట్ 61వ వార్డులో ఏర్పాటు చేసి కేవలం 1 రూపాయికి మాత్రమే 20 లీటర్స్ క్యాన్ మినరల్ వాటర్ ఇచ్చేటట్టు వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటున్నారండి. అది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే మనకి 104 108 అంబులెన్స్లు ఉన్నాయి. అయితే మనకి అవి టైంకి రాక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో దానికి ఆయన ఆలోచించి ఒక అంబులెన్స్ వ్యాన్ ఉచితంగా అంటే వాళ్ళ స్వంత నిధులతో అంబులెన్స్ వన్ 24/7 అందుబాటులో 61వ వార్డులో అందుబాటులో ఉండేటట్టు వాళ్ళు ఒక నెంబర్ 2 పాయింట్ కింద మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందండి. నెంబర్ 3 పాయింట్ ఏంటంటే ప్రతి 3 నెలలకు ఒకసారి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి బీపీ షుగర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఉచితంగా మందులు పంపిణీ చేసే విధంగా నెంబర్ 3 పాయింట్లో వాళ్ళు ప్లానింగ్ అవుట్ పెట్టుకున్నారు.